హాయ్ అండి బాగున్నారా ఈరోజు వీడియోలో మనం మహారుద్రునికి ఏ అభిషేకాలు ఇష్టము ఆ అభిషేకాల వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి శివుడు అభిషేక ప్రియుడు అంటారు ఎందుకు విష్ణువు అలంకరణ ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు శివుడు అభిషేకాన్ని జలాప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడని పడుతున్నాడు ఎగడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారట ఎప్పుడు కూడా ఎడతెగని అభిషేకాన్ని శివుడు గంగాధరుడు ఆయన సరస్సు పైన గంగ ఉంటుంది అందువలన శివార్చనలో అభిషేకం ముఖ్యమైంది గంగా జల రూపమైనది జలం పంచభూతాలలోనూ శివునికి ఇష్టమూర్తులలోనూ ఒకటి అప ఏవ ససబ్జతో అన్నం ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్ని సృష్టించారట జలాన్ని సృష్టిస్తే ప్రాణులన్నిటికీ కూడా ప్రాణధారం నీరే చూడండి ఏ ప్రాణికైనా నీరు లేని బ్రతకదంట మంత్రపుష్పంలోని యోప అంటే మాయ తనదే వేద ఇత్యాది మంత్రాలతో నీటి ప్రాముఖ్య విశదీకరించబడి ఉంది అందుచేత శివ పూజలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది భగవంతునికి పదహారు ఉపచారాలలో పూజిస్తారు అందులో మాత్రము ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనదంట మనము పాద్యం సమర్ప ఆచమనియం సమర్పయామి అంటాం కదా ఆటల్లో కల్లా పాద్యం అనే సం ఉపచారమే చాలా ముఖ్యమైనదట నీళ్లు పెట్టకుండా నీళ్లు లేకుండా పూజ కూడా మనకు పూర్తి అవ్వదు ప్రజపన్ తత రుద్రాయం అభిషేకం సమాచార అయితే అన్న ప్రమాణాన్ని అనుసరించి శత్రు రుద్రాయ పట్టిస్తూ అభిషేకం చేయాలి పూజాయ అభిషేకోహో హోమత్పరణం ఉత్తమం తర్పణ జపం శ్రేష్ఠో హ్యాభిషేకం పరో జపాత్ పూజ కంటే హోమము హోమము కంటే తర్పణము తర్పణము కంటే జపము జపము కంటే కూడా అభిషేకము ఉత్తరోత్తరం శ్రేష్టాలన్నీ పేర్కొనబడి ఉన్నాయంట అంటే మనం ఏది చేసుకున్నా కూడా మనకి చాలా మంచిది ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి ఉంటుంది అభిషేకాల్లో చాలా వరకు మనకి ముఖ్యమైనది పంచామృత అభిషేకం అంటేనే చాలా ముఖ్యమైనది మనం అన్నిటిల్లోనూ అసలు ఏ అమృతంతో అంటే పాలతో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది మనకి ఇక్కడ మనం పూజలో ఐదు ప్రమిదలు పెట్టుకుందామండి ఇక్కడ తమలపాకుకి గంధం పసుపు పూసుకొని మనం తమలపాకు మీద ఐదు ప్రమిదలు తీసుకొని మనం ముందుగా ఏ అయితే మీరు రోజు ఇంత పూజలు వాడుతారు కదా ఆ ప్రమిదలు పెట్టుకున్న తర్వాత మీరు ఐదు మళ్ళీ శివయ్య తండ్రికి ప్రాముఖ్యంగా అంటే మీరు ఐదు ప్రమిదలు సపరేట్గా అంటే ఆయనకు కార్తీక మాసంలో దీపారాధనకే ప్రాముఖ్యత ఉన్నట్లుగానే మనం కూడా ఈ శివ శివుని పూజలో కూడా ఐదు ప్రమిదలు పెట్టుకొని మనం రెండు ఒత్తులుగా వేసుకుని దీపారాధన చేసుకున్నట్లయితే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనకు పూజ అనేది చాలా విలువైంది చాలా మంచి ఫలితాన్ని అనేది ఇస్తుందండి మనం ఇలా చేసుకున్నట్లయితే మీరు తమలపాకులు తెచ్చుకుంటారు కదా ఎలాగో పూజలోకి మనకి ఇక్కడ పీఠం మీద మనం ముగ్గు వేసుకొని ముగ్గు పైన ఎర్రటి క్లాత్ పరుచుకొని ఐదు తమలపాకులు వేసుకొని ఐదు ప్రమిదలు పెట్టుకొని వినాయకుడిని పెట్టుకొని మనం ఇలా పూజ మొదలు పెట్టుకొని మనము దీపారాధన చేసిన తర్వాత మీరు ఎప్పుడు కూడా చేసుకుంటారు కదా సంకల్పం చెప్పుకుంటారు కదా మూడు సార్లు మీరు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళు అనేది మీరు ముందుగా చేయి కడుక్కోవాలి స్నానం చేసుకోవాలి స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని ఆ రోజు ఉదయాన్నే మీరు శివుని పూజలు శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు మీరు శివుని పూజ మొదలు పెట్టుకొని ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉన్నట్లయితే మీకు చాలా మంచి విశేషమైన ఫలితాలు అనేది ఉంటుందండి మీకు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు రావాలంటే పూజ అనేది బాగా చేసుకుంటేనే వస్తుంది మనం కోరిక అనేది ముందుగా చెప్పకూడదు స్వామివారికి మనం కోరిక కోరి ఏది కూడా ఇది చెయ్యమని కోరకూడదు ఎందుకు అంటే ఆయన ఆయనకి తెలుసు ఏమి ఇవ్వాలో మనకి మనకు తెలీదు ఏం కోరాలో మనకు ఏదంటే అది కోరుకొని కష్టాలు తెచ్చుకుంటాం అందుకని ఆయన్ని అసలు అడగకండి నాకు పలానా కోరిక ఉంది నాకు తీర్చమని అడగొద్దు నా బాధ్యత మీది నా పిల్లల్ని నన్ను నువ్వు ఎలా చూస్తావో నాకు తెలీదు నాకు కష్టం అనేది సుఖమనేది తెలియదు అన్నీ మీరే చూడాలి తండ్రి అని చెప్పి కోరుకోండి అంతే తప్ప నాకు ఇది కావాలి అది కావాలి అంటే ఆ ఒక్కటే చేసేసి పక్కకు వచ్చేస్తారు మళ్ళీ ఆ తర్వాత దానివల్ల మీరు కోరిన కోరిక వల్ల ఇంకో కొత్త సమస్య రావచ్చు లేదు రాకపోవచ్చు మీకు ఇంకొక కోరిక పుట్టుకురావచ్చు అందుకని చెప్పేసి మీరు ఎప్పటికప్పుడు కూడా ఒక కోరిక అనేది కోరకుండా మీ బాధ్యత అంతా కూడా ఆయన మీద పెట్టండి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని చూసుకుండే యజమాని బాధ్యత ఎలాగో దేవుడికి కూడా అలాంటి బాధ్యత ఉంటుంది ఆయనకి అప్పచెప్పితే మనము ఆ పని అనేది మనకి ఆయనే చూసుకుంటాడు మనం ముందుగా ఆచమనీయం అనేది చెయ్యి అలాగా గుంటగా పెట్టుకొని చెయ్యి కడిగేసుకోవాలి చెయ్యి శుభ్రం చేసుకొని ఆ నీళ్ళు మనకి ఆయనకు శివాయనకు అంటే తండ్రి మనకి హృదయంలో కొలువై ఉంటాడు ఆయనకి ముందుగా మనం మంచి నీళ్లుగా ఇవ్వాలి ఓం కేశవాయ స్వహ ఓం నారాయణాయ స్వహ ఓం మాధవాయ స్వహ అని అనుకుంటే మనము ఆ నీళ్లు మూడుసార్లు తీసుకొని నాలుగోసారి చేయి మనం చేతిని శుభ్రం చేసుకొని ఆ చేయిని అలా పెట్టుకొని మనం ఇలాగా పూజ మొదలు పెట్టుకుంటే సంకల్పం అది చెప్పుకొని అభిషేకానికి ఏమి ఆడాలి ఆవు పాలతో అభిషేకిస్తే సౌఖ్యము ఆవు పెరుగుతో ఆరోగ్యము ఆవు నెయ్యితో అయితే ఐశ్వర్యము తేనెతో తేజోవృద్ధి ప్రసాదిస్తాడు గంగోదకంతో పుత్రుణ్ణి పుష్పోదకముతో భూమిని అందిస్తాడు అలాగే సువర్ణ పూలతో రుద్రా దరిద్ర నాశనము నువ్వుల నూనెతో మృత్యు భయం లేకుండా చేస్తాడట ద్రాక్ష రసంతో అభిషేకిస్తే కార్యసిద్ధి పసుపు నీళ్ళతో అయితే మంగళప్రదమైన మంగళప్రదమైన శుభములను వినేలా చేస్తాడట అంటే శుభవార్తలను వినేలాగా చేస్తాడట మనం ఇలా అభిషేకము ఒక్కొక్క దానితో ఒక్కొక్కటి అనమాట ఆవు పాలతో అయితే అభిషేకిస్తే సౌఖ్యం వస్తుందట ఆవు పెరుగుతో గం ఆరోగ్యం వస్తుందట ఆవు నెయ్యితో ఐశ్వర్యము తేనెతో తేజోవృద్ధి ఇలా ఒక్కొక్క దానితో ఒక్కొక్క బలం అనేది వస్తుంది మనకు తేజోవృద్ధి ప్రసాదిస్తాడు గంగోదకంతో పుత్రుణ్ణి పుష్పోదకముతో భూమిని అందిస్తాడు అలాగే సువర్ణ పూలతో చేశారనుకోండి దరిద్రనాశనాన్ని నువ్వులతో మృత్యు భయం లేకుండా చేస్తారట అలాగే మనం పూజ అనేది ఇలా చేసుకొని మీరు అభిషేకం ఇలాగా మొత్తం అన్ని కలిపి చేసుకోవచ్చు విడివిడిగా కూడా మీరు చేసుకోవచ్చు అభిషేక ప్రియుడు అని నేను ముందుగా చెప్పాను కదా ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కారనుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోని వెంటనే చూడొచ్చు పూజలు అనేది వెంట వెంటనే మీరు ఏ రోజు పూజ ఆ రోజే చేసేసుకోవచ్చు మీరు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని అన్నీ ఏమేమి చేయాలో ఎలా చేయాలో చేసుకోవచ్చు అండి ముందుగా మీరు బెల్లైకాన్ని నొక్కారంటే ఒక్కసారి అలా చూసుకున్నట్లయితే మీకు అన్నీ అర్థమైపోతాయి అనమాట ఒక్కొక్కటి విడివిడిగా చేసుకొని చేయొచ్చు లేదు అంటే అన్నీ కలిపి పంచామృతాలతో అభిషేకం ఇలా చేసుకుంటే మీకు చెప్పాను కదా అన్నీ కూడా ఒకటనే కదా ఐశ్వర్యం ఒకటే కాదు కదా అన్నీ కావాలి అనుకుంటే పంచామృతాలు విడివిడిగా పెట్టుకొని అభిషేకం చేసుకొని శివ పూజ చేసుకోండి థ్యాంక్ యూ అండి చూసినందుకు